హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజైతే నేను డేట్స్ మిల్క్ చేసి చూపిస్తున్నానండి. ఇది త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. రోజు డిన్నర్ బదులుగా తీసుకోండి, వెయిట్ లాస్ అనేది జరుగుతారండి. ముందుగా అయితే నేను సీడ్స్ తీసేసుకున్న డేట్స్ అండి. ఇవైతే ఎండు ఖర్జూరాలండి. ఒక 2 అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 2 అవర్స్ వాటర్లో నానబెట్టేసుకుంటున్నా. మీకేమంటే ఈ డ్రింకు మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందన్నమాట, ఆకలి వేయదు. 2 అవర్స్ అయితే అయిందండి ఎండు ఖర్జూరాలని వాటర్లో నానబెట్టి. ఇలా వైట్గా వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా పోసి అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో పోసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. డేట్స్ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. దీన్ని వడకట్టుకుంటున్నానండి. లిక్విడ్ మాత్రమే తీసుకుంటున్నా. నీట్గా దీన్ని వడకట్టేసుకోవాలి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్దీగా ఉంటుంది డ్రింక్. ఇలా నీట్గా వడకట్టేసుకుంటున్నానండి. మీలో ఎవరికైనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ డ్రింక్ నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. త్వరగా అయితే వెయిట్ లాస్ అవుతారండి. వడకట్టుకున్న డేట్స్ లిక్విడ్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ మిల్క్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలండి. 1/2 లీటర్ తీసుకున్నా. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటున్నా పాలని. పాలు అనేది అయితే పొంగుతూ ఉందండి. ఇలా బాగా కాల్చుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి పాలు తీసుకోనండి. నేనైతే ఇప్పుడు 3 మెంబర్స్కి చేస్తున్నా. పాలు అయితే కాగిందండి. ఇప్పుడు ఇందులో డేట్స్ వాటర్ని యాడ్ చేస్తున్నా. ముందుగా వడకట్టుకున్న డేట్స్ లిక్విడ్ని యాడ్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఈ మిల్క్లోనే. 5 మినిట్స్ అయితే అయిందండి. లైట్గా పాలంతా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు అయితే ఈ మిల్క్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పులు అండి. ఇది వేసుకున్నాక 1 మినిట్ బాయిల్ అయితే చాలండి మిల్క్. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ కట్టేసుకుంటున్నానండి. డేట్స్ మిల్క్ అయితే రెడైందండి. దీన్ని 1 గ్లాస్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నా. ఈ డేట్స్ మిల్క్లో 2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా హనీ. స్వీట్నెస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది కదా, అందుకే యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొనన్నా తాగచ్చండి. ఇప్పుడు
కట్ చేసి పెట్టుకున్న బాదం కూడా వేసేసుకుంటున్నానండి. వెయిట్ లాస్ డేట్స్ మిల్క్ అయితే రెడైపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ డ్రింక్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.